హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మేక్ థింగ్స్ హ్యాపెన్ ఎస్ వీకెండ్. సో ఈరోజు మనం ఈ వీడియోలో ఇంటర్మీడియట్కి సంబంధించి ఇప్పుడే మనకు ఒక మంచి అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఈ అప్డేట్లో వీళ్ళు ఏం చెప్పారు అనేది అయితే ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. వితౌట్ ఫర్దర్ అడ్ లెట్స్ మూవ్. టాపిక్లో కనుక మనం వచ్చినట్లయితే ఇప్పుడు ఇంటర్మీడియట్కి సంబంధించి మనకు ఒక మంచి అప్డేట్ అయితే రావడం జరిగిందమ్మా. సో నిన్న నైటే మనం చూసుకున్నట్లయితే క్లాస్ 12 సిబిఎస్ఈ ఇంటర్కి సంబంధించి నిన్న మనం చూసినట్లయితే 12th క్లాస్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో ఈ పబ్లిక్ ఎగ్జామ్స్ అనేవి, బోర్డ్ ఎగ్జామ్స్ అనేవి ఆల్రెడీ రద్దు చేయడం జరిగింది. సో దిస్ ఈజ్ ద గుడ్ న్యూస్ అని అయితే మనం చెప్పుకోవచ్చు. అది నిన్న ఆల్రెడీ మనం అయితే దీనికి సంబంధించి వీడియో అయితే మన ఛానల్లో పెట్టడం జరిగిందమ్మా. సో దీన్ని బేస్ చేసుకునే ఇప్పుడు నార్మల్ ఇంటర్కి సంబంధించి కూడా ఒక చిన్న అప్డేట్ అయితే రావడం జరిగింది. సో అదేంటి అంటే ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు రద్దు అని చెప్పి కూడా ఒక మంచి ఆర్టికల్ అయితే ఇప్పుడు మనకు రావడం జరిగింది. సో ఈ ఆర్టికల్లో ఏం చెప్పారు, ఈ ఆర్టికల్ అసలు ఎక్కడ నుండి వచ్చింది అనేది అయితే ఇక్కడ మనం చూద్దాం. రైట్, సో తెలంగాణ స్టేట్కి అయితే ఈ ఆర్టికల్ రావడం జరిగిందమ్మా. సో ఇందులో ఏం చెప్తున్నారంటే సిబిఎస్ఈ 12th తరగతి పరీక్షలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన నేపథ్యంలో తెలంగాణలో ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలను కూడా ప్రభుత్వం రద్దు చేయనున్నట్లు తెలుస్తోంది. సో ఎలా అయితే మనకు సిబిఎస్ఈ 12th తరగతి పరీక్షలు అయితే రద్దు అయ్యాయో అదే నేపథ్యంలో మనకి తెలంగాణకు సంబంధించి కూడా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పరీక్షలు మ్యాక్సిమం రద్దు అయ్యే పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పి వీళ్ళు ఇక్కడ చెప్పడం జరుగుతుంది. పరీక్షల నిర్వహణకు వీలు కాకుంటే వాటిని రద్దు చేసి ఫస్ట్ ఇయర్లో వచ్చిన మార్కులను రెండవ ఏడాదిలోనూ ఇవ్వనున్నట్లు సమాచారం. ఇక్కడ మీరు క్లియర్గా వినొచ్చు, ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ అంటే ఫస్ట్ ఇయర్ అప్పుడు లాస్ట్ టైం ఏదైతే రాశారో దాన్ని బేస్ చేసుకొని మార్క్స్ అయితే వీళ్ళకి ఇస్తారంట ఈ ఇయర్. ఒకవేళ ఈ యొక్క సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ అనేవి పెట్టే వీలు లేకపోతే దే ఆర్ గోయింగ్ టు డూ దిస్. అర్థమవుతుందమ్మా. నెక్స్ట్, ఒకవేళ తమకు మార్కులు సరిపోకపోయినా విద్యార్థులకు పరీక్షలను రాసుకునే ఆప్షన్ కూడా ఇవ్వనున్నారు. ఒకవేళ వాళ్ళకి మార్కులు సరిపోలేదు అనుకోండి, సరిపోలేని నేపథ్యంలో వాళ్ళకి అప్పుడు ఏంటి అంటే ఎగ్జామ్ రాసినందుకు అంటే రాయడానికి అర్హతను అయితే కల్పించడం జరుగుతుందని చెప్పి చెప్తున్నారు. త్వరలోనే దీనిపై అధికారులు ప్రకటన రానుంది, అధికారుల నుంచి ప్రకటన అయితే రానుందమ్మా. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఓకేనండి. ఇంతవరకు మనం దేని గురించి అయితే వరి అవుతున్నాం, దాని గురించి కూడా మనకైతే ఎగ్జామ్స్ లేవు, మ్యాక్సిమం ఉండవు అని అయితే చెప్పారు. ఇక్కడ లేవు అని అయితే చెప్పలేదు, ఉండవు అని చెప్తున్నారు. వీ హోప్ ఫర్ ఇట్. ఎలాగైతే సిబిఎస్ఈకి మనమైతే హోప్ ఉన్నామో అదేవిధంగా దీనికి కూడా హోప్లో అయితే ఉందో, కానీ ప్రిపరేషన్ మాత్రం ఆపకండి అమ్మా. ఎందుకంటే దిస్ ఈజ్ నాట్ సిబిఎస్ఈ, ఇంటర్మీడియట్ సిబిఎస్ఈతో అయితే ఈక్వల్ కాదు. కాకపోతే చెప్పలేం దీనికి కూడా. ప్రస్తుతంలో ఉన్న సిచ్యువేషన్కి ఏంటి అంటే చాలామంది కమెంట్స్ కూడా చేశారు, సో మాకు కూడా ప్రాణాలే కాసారని. ఎస్, ఖచ్చితంగా. సో దాన్ని బేస్ చేసుకొని ఈ యొక్క ఇంపార్టెంట్ అప్డేట్ కూడా రావడం అయితే జరిగింది. ఎంతైనా సరే మీ మంచికి అన్నీ కూడా ఉంటాయి. విల్ హ్యావ్ అ గుడ్ హోప్ ఓకే. రైట్, సో ఆంధ్రప్రదేశ్ కూడా ఇలాంటి అప్డేట్స్ అయితే వస్తాయని చెప్పి నేనైతే ఆశిస్తున్నాను. ఖచ్చితంగా ఏ అప్డేట్ వచ్చినా కూడా మీ అందరికీ అయితే మన ఛానల్ నుండి అందడం జరుగుతుంది. సో అవేవి కూడా మీరు మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఉంచుకోండి. థ్యాంక్ యూ సో మచ్.